ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 320 కోట్లకు పైగా వసూలు సాధించి సత్తా చాటింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ అయిన జై హనుమాన్ పైనే ఉంది. అయితే ఈ చిత్రం 2025లో విడుదలవుతుందని అందరూ ఊహించారు. కానీ తాజా అప్డేట్ ప్రకారం జై హనుమాన్ సినిమా 2026కి వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సినిమా కోసమే ప్రశాంత్ వర్మ ఇటీవలే బాలీవుడ్ స్టార్ అయిన రణ్వీర్ సింగ్ తో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ నడుస్తుంది. దీన్ని బట్టి ప్రశాంత్ మొదటిగా ఈ హిందీ ప్రాజెక్ట్ ను ముగించి ఆ తరువాతే జై హనుమాన్ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం. ఇటీవలే హనుమాన్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఈవెంట్ లో జై హనుమాన్ సహా తన సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఇటీవలే హనుమాన్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఈవెంట్ లో జై హనుమాన్ సహా తన సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అదే పిసియులో భాగంగా హనుమాన్ మాత్రమే తీశాను. ఒక్క సినిమాకే ఇంత ప్రేమను చూపిస్తున్నారు. సినిమాటిక్ యూనివర్స్ లో కనీసం 20 ఏళ్లు పనిచేయబోతున్నాను. ఈ యూనివర్స్ లో హనుమాన్ సినిమాలో పాత్రలన్నీ ఉంటాయి. సముద్రకని గారు విభూషణుడిగా, తేజ హనుమాన్ గా కనిపిస్తాడు, సత్య అండ్ అతని బర్డ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం 4 ప్రాజెక్టులు ఒకేసారి డీల్ చేస్తున్నాను. యూనివర్స్ లో కొత్త ఆర్టిస్టులు కూడా కనిపిస్తారు. చాలా పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇందులో భాగం కాబోతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి కూడా స్టార్లు వస్తారు. అలానే కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తాను. జై హనుమాన్ గురించి మీరు వినే రూమర్లన్నీ నిజమే. మీరు పెట్టుకునే అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది సినిమా. మీరు పెట్టే అన్ని కమెంట్లను చూస్తూనే ఉన్నాను. ట్రోలింగ్ చేస్తూ పెట్టే నెగిటివ్ కమెంట్లను కూడా చూస్తున్నాను అంటూ ప్రశాంత్ వర్మ చెప్పారు. ఏది ఏమైనా జై హనుమాన్ సినిమాను 2025కి రిలీజ్ చేయాలని మూవీ టీం ముందుగానే భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆ సమయానికి పూర్తయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. పైగా హనుమాన్ సినిమా భారీ హిట్ కావడంతో జై హనుమాన్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వాటిని అందుకోవాలంటే అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే రిస్క్ లేకుండా కావాల్సినంత టైం తీసుకుని జై హనుమాన్ ను దింపాలని మూవీ టీం భావిస్తుందేమో.